మరికొద్ది గంటల్లో కార్పొరేషన్ ఎన్నికల పర్వం మొదలవబోతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి కొత్త కొత్త సమీకరణాలు చూసే అవకాశం ఉంటుంది? పార్టీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? ప్రధానంగా మూడు కార్పొరేషన్ల మీదే ఇరు పార్టీలు దృష్టి సారించాయి. ఎందుకంటే ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అని చెప్పాలేమో తెలుగుదేశం పార్టీకి. ఆ మూడు ఏంటి అంటే, ఒకటి విజయవాడ, రెండు గుంటూరు, మూడు విశాఖపట్నం. ఈ మూడు కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లో తామే కైవసం చేసుకోవాలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క టార్గెట్. కానీ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ చెప్తోంది చాలా స్పష్టంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క కార్పొరేషన్ కూడా వదిలే అవకాశం లేదు, ఒక్క కార్పొరేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే ఛాన్స్ ఏమాత్రం లేదు అనేది చాలా క్లియారిటీగా చెప్తుంది. కానీ అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎందుకు లైఫ్ అండ్ డెత్కి వచ్చినంటే, ప్రధానంగా మూడు రాజధానుల విషయంలో, అలాగే అమరావతి ఉద్యమానికి సంబంధించి, ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర, విశాఖపట్నంలో అక్కడ రాజధాని ఏర్పాటు, అది కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, పరిపాలనా రాజధాని. ఒకవేళ ఈ మూడు కార్పొరేషన్లను గనక తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటే, ఖచ్చితంగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు జనం, అందుకే ఈ ప్రాంతాల్లో మాకే ఛాన్స్ ఇచ్చారు అనేది ఒక సంకేతం వెళుతుంది ప్రజల్లోకి అనేది. ఒకవేళ ఈ మూడు చోట్ల కూడా టీడీపీకి ప్రజలు స్వస్తి పలికితే, వైఎస్ఆర్సీపీ విజయబావుట ఎగరవేస్తే, అమరావతి అంశం పక్కకెళ్ళిపోయినట్టే, ఏకైక అమరావతి రాజధాని అనేది పక్కకెళ్ళిపోయినట్టే, మూడు రాజధానులకు ప్రజలు అంగీకారం తెలిపినట్టు, ఆమోదం తెలిపినట్టు, సో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక దుకాణం సర్దేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అనేది. అయితే ఇక్కడ సవాళ్ళు అయితే విసురుకుంటున్నారు, తమదే గెలుపని, ఎన్నికల ముందు అందరూ చేసే పనే, ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఒకవేళ ఓటమి చెందితే ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అంటూ ఒక మాట చెప్తూ ఉంటారు రాజకీయాల్లో. ఇవన్నీ కామనే. కానీ ఇప్పుడు ఇంతకుముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. మూడు రాజధానులకు అంగీకారం తెలిపినట్ట కాదా అనే దానికి ప్రజల నుంచి ఒక రకంగా ఇప్పటివరకు రెఫరెండం అంటూ మనకు వచ్చున్నారు. ఇప్పుడు ఆ రెఫరెండం అనే పదమే టీడీపీ నేతల నోట రావట్లేదు. కానీ రెఫరెండంగానే తీసుకుంటే కనుక ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ టీడీపీ నేతలు కూడా, అందుకే నేను చంద్రబాబు గారు కూడా ఆ స్థాయిలో మాట్లాడడం, గుంటూరులో యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, అలాగే వాళ్ళకి సిగ్గుందా మీకు సిగ్గు లేదా అంటూ మాట్లాడడం, రకరకాల అంటే పీక్ లెవెల్ ప్రచారం అయితే చేసేశారు. అది కలిసి వస్తుందా కలిసి రాదా ఏంటి అనేది ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేసినందుకు కనీసం గుంటూరునైనా దక్కించుకుంటారా, గుంటూరులోనైనా తమ జెండా ఎగరవేస్తారా తెలుగుదేశం పార్టీ జెండా అనేది వేచి చూడాలి. మొత్తానికి ఈ మూడు అనేది, ఈ మూడు కార్పొరేషన్లు రెండు పార్టీలకి కూడా కీలకంగా మారాయి. ఈ మూడింట్లో ఒకే చోట, మూడు చోట్ల ఒకే పార్టీ జెండా ఎగరవేస్తుందా, లేదంటే ఒకటైనా తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందా, దాన్ని బట్టి ఏం జరుగుద్ది ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.